हाई फ्रेंड्स दिस इज आनंद चूस्तुन्नारु आनंद सोशल एड चैनल वीडियो जनवरी नुंचि इच्चे इंटिंटिकी रेशन लो भागंगा मोत्तं राष्ट्रंलो एन्नि कार्डुलु मैपिंग चेशारु इंका एन्नि कार्डुलु अयिते मिगिलिपोनि इवन्नी कूडा कंप्लीट डीटेल्स अयिते राडं जरिगिंदि इंका कोन्नि सचिवालयाल्लो मात्रमे इवि इंका मैपिंग चेयलेदु मिगिलिन राष्ट्रंंता कूडा चाला मट्टुकु कंप्लीट चेशारु यह वीडियो स्टार्ट मुझे मेरी मैं चैनल सब्सक्राइब चेसुकोपोते वेंटने मैं चैनल सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन वच्चे बेल आइकॉन प्रेस चेसी ऑल अनी ऑप्शन ओके चेसुकुंटे नेनु पेट्टे लेटेस्ट वीडियोस अन्नी कूडा मीकु मोबाइल्लो कनिपिंचडम अयिते जरुगुतुंदि। इंटिंटिकी बियम पंपनीलो मुंदडु सचिवालयाल वारीगा बियम कार्डुल मैपिंग 466 सचिवालयाल्लो मात्रमे मिगिलि उन्न प्रक्रिया मैपिंग नु वेगवंतं चेसां। जनवरी నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసేందుకు గాను బియ్యం కార్డుల మ్యాపింగ్ ను వేగవంతం చేశాం। ఇంకా మ్యాపింగ్ చేసిన సచివాలయాల పరిధిలోని కార్డులపైన దృష్టి సారించాం। ఇంటింటికి బియ్యం పంపిణీ చేసిన ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు వారుంటున్న ప్రాంతాల్లోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ షాపుల వద్ద సరుకులు తీసుకోవచ్చు। అంటే డోర్ టు డోర్ డెలివరీ అనేది మనకి రేషన్ డెలివరీ చేస్తారు। ఒకవేళ వలసగా ఎక్కడైనా పనుల కోసం వేరే దుకునకు వెళ్ళిన వారు వాళ్ళు ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో కూడా ఈ రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా తెలియజేస్తున్నారు। ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నెన్ని కార్డులు ఉన్నాయో ప్రతి జిల్లాకి చూసినట్లయితే తూర్పు గోదావరిలో 17,03,597, గుంటూరులో 15,47,127, కృష్ణాలో 13,47,292, విశాఖపట్నంలో 13,20,361, పశ్చిమ గోదావరిలో 12,93,75, అనంతపురంలో 12,73,601, కర్నూలులో 12,43,324, చిత్తూరులో 11,88,779, ప్రకాశంలో 10,25,455, నెల్లూరులో 9,33,193, శ్రీకాకుళంలో 8,41,047, వైఎస్ఆర్ కడప జిల్లాలో 8,37,057, విజయనగరంలో అత్యల్పంగా 7,16,349। ఈ రేషన్ కార్డులు అయితే ఉండడం జరిగింది। ఇందులో కేవలం 466 సచివాలయాల్లో మాత్రమే పరిధిలో ఉన్న కార్డులు మాత్రమే మ్యాపింగ్ చేయలేదు। అన్ని కార్డులు కూడా మ్యాపింగ్ అయిపోయి రెడీగా అయితే ఉన్నాయి। ఇక్కడ మొత్తంగా 1,52,70,217 కార్డులను అయితే ఇక్కడ మ్యాపింగ్ ప్రెజెంట్ మ్యాపింగ్ చేశారు। యాక్చువల్లీ ప్రతి జిల్లాకి సంబంధించి 1,00,000 కార్డులు చెప్పనంటే 13 నుంచి 14,00,000 కార్డులు రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది। దీనికి సంబంధించి అందులో తొలగించినట్లు ఎవరైనా నిజంగా అర్హులు ఉన్నట్లయితే మళ్ళీ అప్లై చేసుకోవాలని క్లియర్ గా అయితే ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।